హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఒక చిన్న విషయం మాట్లాడేసి వెళ్ళిపోదామని వచ్చాను, ఎక్కువసేపు తీసుకోను. మొన్న మధ్య అంటే గ్రూప్లో పవర్ గ్రిడ్ రిక్రూట్మెంట్ గురించి, పిఎస్ఎల్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ గ్రూప్ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, వాట్సాప్ గ్రూప్ ఐ హోప్ అందరికీ తెలుసునే అనుకుంటాను. గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకుంటే ఇంకా ఛానల్ డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుంది. సో ఆ గ్రూప్లో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అడుగున్నారు కోర్స్ గురించి, ఎక్సెట్రా ఎక్సెట్రా, అంటే ఫ్రీగా చేయొచ్చు కదా ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి. అంటే ఒక అమ్మాయి అడుగున్నారు పర్టికులర్గా, అంటే కంప్లీట్గా ఫ్రీగా చేస్తే తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత పే చేస్తాం కదా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అది కొంచెం అంటే ఆ పాయింట్ను ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకొని దానికి ఇంకేమన్నా అంటే కంప్లీట్గా ఫ్రీ ఇస్తే నేను ఇబ్బంది పడాలి బికాస్ యాప్ ఎక్సెట్రా ఎక్సెట్రా దానికోసం. సో దానికి ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పేసి ఇన్ని రోజులు ఆలోచించుకొని ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నైట్, ఈరోజు నైట్ 9 నుండి మన యాప్లోనే స్పార్క్ ఈసెట్ అని చెప్పేసి ప్లేస్టోర్లో ఉంటుంది, యాప్లో మీరు చూడండి. నెక్స్ట్ 1 వీక్ వరకు, అంటే కరెక్ట్గా నెక్స్ట్ ఫ్రైడే వరకు, ఫ్రైడే ఆర్ సాటర్డే వాట్ ఎవర్, సో అప్పటి వరకు కోర్స్ అనేది యాప్లో ఉంటుంది. ఆ కోర్స్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది, అంటే ఎవరైనా యాప్లో లాగిన్ అయ్యి మీరేం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు రిజిస్టర్ అయినారంటే మీరు కోర్స్ అనేది చూడొచ్చు అనమాట. సో మీరు చూడండి, 1 వీక్లో మీకు ఏదైనా సబ్జెక్ట్ ఇష్యూస్ ఉన్నాయంటే మీరు చూడండి. చూసిన తర్వాత 1 వీక్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ కనుక కంటిన్యూ అవ్వాలి అనిపిస్తే అప్పుడు పెయిడ్ యూజర్గా కన్వర్ట్ అవ్వండి. అండ్ పెయిడ్ కోర్స్కి నేను ఎప్పుడూ ఎక్కువ ఛార్జ్ చేయలేదు, అది ఎంత అనేది కూడా చాలామందికి, ఐ మీన్ మ్యాక్సిమం ఉంటే కంటే వరస్ట్ కేసులో 2000 లోపే ఉంటుంది. సో మీరేం దాని గురించే పెద్దగా వరీ అవ్వద్దు, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది అయితే మాత్రం, ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ దయచేసి ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి ఒక్కసారి కోర్స్ ఒక్కసారి వెళ్ళండి. అంటే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ చూడండి, ఈ సబ్జెక్ట్ చూడండి అని నేను చెప్పను. జనరల్గా మీకు ఏ సబ్జెక్టులో అంటే మీకు ఈ 1 వీక్లో యూస్ చేసుకుంటే సరిపోద్ది అనిపిస్తుందో ఒకసారి చూడండి. స్టిల్ మీకు కంటిన్యూ చేయబుద్ది అయితే మీరు కంటిన్యూ అవ్వండి. చాలా వరకు అంత కంటెంట్ ఇంక్లూడ్ చేశాను, ఒకే ఒక్క టాపిక్ నాకు తెలిసి నేను యాడ్ చేయండి, కంట్రోల్ సిస్టమ్స్. సో కంట్రోల్ సిస్టమ్స్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ యాడ్ చేసేస్తాను, బై నెక్స్ట్ వీకెండ్ యాడ్ చేసే ప్లాన్లోనే ఉన్నాను కంట్రోల్ సిస్టమ్స్ కూడా. సో మీరు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. గ్రూప్లో మీరు ఎక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ ఎక్కడైనా కానీ, సో చెప్పండి, వాళ్ళను డౌన్లోడ్ చేసుకోమనండి. ఇది నాకు తెలిసి మన డిప్లొమా కమ్యూనిటీలో ఇది ఇట్లాంటిది ఒకటి ఫస్ట్ టైం నేను ఆలోచించడం. సో చూద్దాం అది ఎంతవరకు రెస్పాన్స్ వస్తుందో చూద్దాం, దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకా ఏదైనా చేయడానికి కూడా ఆలోచిద్దాం. సో ఇది నేను చేయాలనుకుంటుంది. సో ఇంతవరకు నేను తేగలను, ఆ తర్వాత మీకు నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఆ తర్వాత మీకు నచ్చితేనే మీరు పెయిడ్ యూజర్గా కన్వర్ట్ అవ్వండి. అండ్ అలా పెయిడ్ యూజర్గా కన్వర్ట్ అవుతే ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది నేను సపరేట్గా వీడియో చేసి అది మీకు పెట్టేస్తాను, మ్యాక్సిమం 1-2 డేస్లో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది విషయం అయితే ఇది చెప్పాలని చెప్పేసి. సో థ్యాంక్ యూ అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ వీడియోస్ కొంచెం అటు ఇటు అయినా కూడా వీడియోస్ అయితే చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఇంకంతే, విశేషం అయితే అంతా మారడేసాము. ఇంకా యూట్యూబ్ కూడా చేయాల్సిన కంటెంట్ అయితే చేస్తాను, స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.